हाई फ्रेंड्स, वेलकम टू रेखाश्री किचन। नैन रेखाश्री अंडी। अंदर इला बहुरा ने चला बहुना। मैं वीडियो वे चाम दुंपल फ्रई अंडी। इदा तैयार दी का चूपा नेन इक चाम दुंपल पाव केजी वर की तीसको इला बॉइल पेको स्कीसा इपड़ी नचिन षेप कटी इकड़ ने रौंड कटकना। इप्ड दीन पैने तगनंत कम वेवाली ఇలా కట్ చేసుకున్నాక దీని మీద నుంచి ఇలా కారం జల్లుకోవాలన్నమాట, మీ స్పైసీకి తగ్గట్టు। అలాగే కొద్దిగా salt, తర్వాత పసుపు అండి, కొంచెం పసుపు వేసుకోండి। అలాగే కొంచెం ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి। అది మనం మిక్స్ చేసేటప్పుడు స్టిక్కీ స్టిక్కీ అవ్వకుండా ఉంటుందన్నమాట, ఈజీగా కలుపుకోవచ్చు। సో ఇది మొత్తం కలిపేస్తాను నేను ఇప్పుడు। చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చండి ఫ్రై। సో చాలా వరకు ఇష్టపడరు కదా ఫ్రై జిగురుగా ఉంటుందని చెప్పి చామ దుంపలు। సో దాని కోసం ఒక ఆనియన్, చిన్న ఆనియన్, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి అండి, అలాగే రెడ్ చిల్లీ। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా అన్ని వేయించుకోవాలన్నమాట। నేను ఇలా అన్ని పెట్టేసుకున్నాను। ఇలా పెట్టేసుకొని రెండు వైపులా మనం వేయించుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి। ఇలా ఈ విధంగా చేశారు అనుకోండి ఖచ్చితంగా మీ అందరికి బాగా నచ్చుతుంది। సో ఎవరైతే ఇష్టపడరో చామ దుంపలు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, అసలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట। చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది, పెద్ద టైం పట్టదు। సో చూసారు కదా ఈ విధంగా నేను రెండు వైపులా కాల్ చేసుకున్నాను, ఐ మీన్ ఫ్రై చేసుకున్నాను। సో ఇప్పుడు మనము పక్కనే ఇంకొక pan పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి దీంట్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులండి, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని ఆనియన్ మనకి పూర్తిగా ఫ్రై అవ్వకూడదండి, కొంచెం కచ్చపచ్చగా వేయించుకోవాలి। ఇంకా కొంచెం జస్ట్ ఈ ఆనియన్స్ కోసం నేను కొద్దిగా ఉప్పు వేసాను, మళ్ళీ salt వేసాను। సో ఇలా వేసి కలిపేసుకోవాలి, ఇది ఈ మాత్రం వస్తే సరిపోతుంది। సో ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న చామ దుంపలు కూడా వేసేసుకోవచ్చు। సో చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ఇలా తయారు రెడీ చేసుకోండి మీరు కూడా। మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ కూడా చేయండి। ఇది సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద తిన్నా బాగుంటుందండి। ఇలా పిల్లలకు చేసి పెడితే హ్యాపీగా తినేస్తారన్నమాట। సో ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకున్నాను। సో చూసారు కదా లుక్ వైస్ కూడా ఎంత బాగుందో। సో ఇది ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి। మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అలాగే మీకు ఎలా అనిపిస్తుంది